విజయనగరం 12వ స్థానంలో ఉంటే మీరు శ్రీకాకుళంలో పెట్టాలి కదా, లేకపోతే కర్నూలులో పెట్టాలి కదా, లేకపోతే అనంతపురంలో పెట్టాలి కదా. వెనకబడతాను ప్రాతిపదికైతే ఈ పరిపాలనా వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ. అభివృద్ధి వికేంద్రీకరణ అయితే మొత్తం 13 జిల్లాలను మేము గ్రోత్ ఇంజిన్లు పెట్టి ఆ జిల్లాలని జిఎస్డిపి ఎలా పెరగాలి, డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఎలా పెరగాలో డిడిపి అది మేము ప్లాన్ చేసాం. అదేవిధంగా ఇక రాజధాని విషయానికి వస్తాను. మీకు రాజధాని విషయంలో 52,000 కోట్ల రూపాయలకి ఎస్టిమేట్ చేశారు, 42,000 కోట్లకి టెండర్లు పిలిచారు, ఆల్రెడీ 7,000 కోట్ల రూపాయలకు వర్కులు జరిగిపోయి పేమెంట్లు చేశారు. ఇంకా ప్రోగ్రెస్లో ఉన్న వరకు 10,000 కోట్లు ఇప్పుడు ఇంకా పే చేయాలి. అదేవిధంగా రాజధాని కోసం 2,000 కోట్ల రూపాయలు అమరావతి బాండ్లు తీసుకుని వచ్చారు, 15,000 కోట్ల రూపాయలు అట్టుకోనిచ్చి లోన్ అడిగారు, వరల్డ్ బ్యాంక్ నుంచి 6,000 అడిగారు 30 సంవత్సరాల పాటు తక్కువ అతి తక్కువ 3% వడ్డీకి. అదేవిధంగా 2,000 కోట్ల రూపాయలు ఏడీబీ, వీటన్నిటినీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూడా వాళ్ళని వెళ్ళగొట్టేశారు, అప్పు ఇవ్వలేని పరిస్థితి క్రియేట్ చేశారు. అప్పటికే వీళ్ళు అమరావతి మీద వరల్డ్ బ్యాంకుకి ఎన్నో లేఖలు రాశారు, రాసి ఒక నెగిటివ్ డెవలప్ చేసి ఆ లోన్లు ఎవరిని పరిస్థితి క్రియేట్ చేశారు. నేను అడుగుతున్న భర్త సత్యనారాయణ గారు, ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది, 30,000 కోట్లు అప్పు చేశారు, మీరు ఒక్క రూపాయి అన్నా రాజధాని కోసం ఖర్చు పెట్టారా ఈరోజుకి? పోనీ 13 జిల్లాల్లో ఎక్కడన్నా 1 కోటి రూపాయలతో వర్క్ స్టార్ట్ చేశారా? మరి 30,000 కోట్ల రూపాయలు ఏం చేశారు? రాబోయే 6 నెలలకి ఇంకో 30,000 కోట్ల రూపాయలు అంటే ఈ సంవత్సరానికి 60,000 కోట్ల రూపాయలు మీరు అప్పు చేయబోతున్నారు. రాబోయే 4 ఏళ్లలో మొత్తం 5 ఏళ్లు కలుపుకుని 3,00,000 కోట్ల రూపాయలు అప్పు చేయబోతున్నారు. ఎవరి కోసం చేస్తున్నారు చెప్పండి? ఏ అభివృద్ధి కోసం చేస్తున్నారు? మీరు అందరూ మిగతా రాజకీయ పార్టీలకు బాధ్యత లేదా, అడగాల్సిన బాధ్యత లేదా, ఏం చేస్తున్నారు? అదేవిధంగా ఈ రోజున అక్కడ కర్ఫ్యూ పెట్టారు. ఇవాళ ప్రభుత్వం చుట్టుపక్కల కంచెలేసుకుని పరిపాలించే స్థితిలోకి ప్రభుత్వం వచ్చిందా? మీరంతా బలహీనంగా ఉందా ప్రభుత్వం? ఏ ప్రజలైతే నిరసన వ్యక్తం చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి ఈ రోజు వరకు ఒక్క ఎమ్మెల్యే వెళ్ళలేదు, ఒక్క మంత్రి వెళ్ళలేదు. మీ ఇళ్లలో కూర్చుని, మీ ఆఫీసులో కూర్చుని ప్రెస్ మీట్లు చెప్పి కబుర్లు చెబుతున్నారు. మీకు ధైర్యం ఉంటే మీరు వెళ్ళి వాళ్ళని పేచ్ చేయండి, వాళ్ళ సమస్య ఏంటి అనండి, మీకు ఇనే ఓపిక లేదా? మీరు అధికారం కోసమైతేనేమో ప్రజలంపడి తిరిగి ముద్దులు పెట్టారు, ఈ రోజు వెళ్ళి వాళ్ళకు కూడా ముద్దులు పెట్టండి, వాళ్ళు ఏం చేస్తారు చూద్దాం. మీరు వాళ్ళని ఒప్పించలేరా? ప్రజాస్వామ్య 29 గ్రామాల ప్రజలు ఎందుకని నెగిటివ్గా ఉన్నారు, ఎందుకని వ్యతిరేక నిరసన వ్యక్తం చేస్తున్నారు? ఆ నిరసనలు వినే ఓపిక మీకు లేదా? ఇవాళ మీరు కంచెలు పెట్టుకుని ఫెన్సింగ్ వేసుకుని ఆ సెక్రటరేట్కి వెళ్ళాల్సినంత భయంలో మీరు బతుకుతున్నారంటే మీరు ప్రజలు మీ మీద ఎటువంటి అభిప్రాయం ఉంది? మొదటిదాకా అంతే, ఇసుక విషయంలో కూడా అట్లాగే చేసి 35 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల్ని, సుమారు 1 కోటి మంది ఆ కుటుంబాలను ఏడిపించారు. ఓకే సార్, ఓకే సార్. మరి కాసేపట్లో ఏపీ బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు ఏదైతే ప్రధానమంత్రి శంకుస్థాపన చేసినటువంటి ప్రదేశంలో మౌన దీక్ష చేయడానికి బయలుదేరారు. ఇక ఈ విషయాలు మా కరెస్పాండెంట్స్ అందరూ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఇటు ఉదండరాయణపాలెం నుంచి ప్రసాద్ లైవ్లో ఉన్నారు, మందడం నుంచి సత్య లైవ్లో ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. ముందుగా సాంబశివరావుతో మాట్లాడదాం మా కరెస్పాండెంట్. సాంబశివరావు, కన్నా లక్ష్మీనారాయణ బయలుదేరారా, ఏంటి అప్డేట్స్, ఏంటి ప్రధాని శంకుస్థాపన చేసినటువంటి ఆ ప్రదేశానికి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది మౌన దీక్ష చేయడానికి, అప్డేట్స్ ఏంటి? ఇప్పుడే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తన నివాసం నుండి ఏపీ రాజధాని అమరావతి ప్రాంతానికి బయలుదేరారు. మరికొద్దిసేపట్లో ఉదయం 8:30 నుంచి కూడా ఆయన ప్రధాని మోడీ నరేంద్ర మోడీ రాజధానికి శంకుస్థాపన చేసిన ఉద్దండరాయనపాలెం ప్రదేశం నుంచి సత్యాగ్రహ దీక్ష చేసి ప్రభుత్వానికి తమ నిరసన వ్యక్తం చేసి రైతులుగా అండగా ఉండేందుకు కూడా ఆయన ఈరోజు గంటపాటు దీక్షకు దిగనున్నారు. ఇప్పుడే ఆయన గుంటూరులోని తన నివాసం నుంచి తన సన్నిహితులు అనుచరులతో పాటు కూడా ఉద్దండరాయనపాలెం బయలుదేరారు. అయితే పోలీసులు ఈ దీక్షని అడ్డుకుంటారని కూడా సమాచారం, నేపథ్యంలో కూడా ఎలా అడ్డుకుంటారో చూస్తాను. రైతులకి అండగా ఉండేందుకు తాము దీక్ష చేసి తీరుతాము. దేశ ప్రధాని వచ్చి శంకుస్థాపన చేసిన ప్రదేశంలో ప్రదేశం నుంచి రాజధాని ఎలా తరలిస్తారు, రాజధాని అమరావతిలోనే ఉండాలని బీజేపీ స్టాండ్ ఇప్పటికీ తాము చెప్పామంటూ కూడా కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. కన్నా లక్ష్మీనారాయణ ఇప్పుడే తన గుంటూరులోని తన నివాసం నుండి తుళ్ళూరు ప్రాంతంలోని ఉద్దండరాయనపాలెం బయలుదేరారు. అయితే మంగళగిరి మీదుగా బయలుదేరిన కన్నా లక్ష్మీనారాయణ రాజధాని ప్రాంతంలో పోలీస్ 30 యాక్ట్ 144 సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో తుళ్ళూరు సబ్ డివిజన్ పరిధిలోకి వచ్చిన తర్వాత పోలీసులు అడ్డుకుంటారనే సమాచారం ఉంది. అయితే అడ్డుకుంటారా కన్నా లక్ష్మీనారాయణ సాఫీగా వెళ్లి దీక్ష చేయనిస్తారనేది మరికొద్దిసేపట్లో తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే దీక్ష చేసేందుకు తాను సిద్ధమేనంటూ కన్నా లక్ష్మీనారాయణ ఇంటి నుంచి బయలుదేరారు. ఇది కన్నా లక్ష్మీనారాయణ ఇంటి వద్ద ఉన్న పరిస్థితి. ఓవర్ టు స్టూడియోస్.
రైట్ లక్ష్మణ్ గారు ఏం చెప్తారు అంటే బీజేపీ పార్టీ నుంచి కూడా చాలా మంది సంఘీభావం తెలుపుతున్నారు. ఈరోజు కన్నా లక్ష్మీనారాయణ గారు ప్రధానమంత్రి ఏదైతే అమరావతి కోసం శంకుస్థాపన చేశారో అక్కడికి మౌనదీక్ష చేయడానికి కూడా బయలుదేరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అన్ని అధికార పార్టీ తప్ప, ఎందుకంటే అధికార పార్టీలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు కృష్ణా జిల్లాకు సంబంధించిన వాళ్ళు అందరూ కూడా మీరు అన్నట్టుగా ఉన్నారు. కృష్ణా గుంటూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళందరూ కూడా కొంచెం ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే వాళ్ళ నియోజకవర్గంలో అధిష్టానాన్ని ఎదిరించలేరు. సో ఈ ప్రజలకు కూడా మంచి చేయాలనే దాంట్లో వాళ్ళు కన్ఫ్యూజ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏం చెప్తారు అందరు ఇప్పుడు ఇక్కడ? ఏమాత్రం సందేహం లేదు, ఏ ఎన్నికలు రేపు పొద్దున లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగినా ఏమి జరిగినా కూడా ఎలాంటి సమాధానం వైసీపీకి చెప్పాలో ఆ ప్రాంతం వాళ్ళు చెప్తారు. ఎందుకంటే అధికార పార్టీ వాళ్ళలో కూడా తప్పనిపిస్తుంది. అంటే వాళ్ళు ఫేస్ చేయలేరు జనంలోకి వెళ్ళి, ఏమని వెళ్తారు జనంలోకి? ఇక్కడ బయటికి చెప్పలేని బాధలో వాళ్ళు ఉన్నారు. అధికార పార్టీలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని వ్యతిరేకించి వాళ్ళ యొక్క నైజం బయట పెట్టేటువంటి పరిస్థితి వాళ్ళ లేదు రాజకీయాల్లో. ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి అధికారం కావాలి, అధికారం వెనుక పన్నులు చేసుకోవాలి, పన్నుల వెనుక అనేక విషయాలు దాగి ఉంటాయి. అధికార పార్టీని వ్యతిరేకించే పరిస్థితులు ఎక్కడ కనిపించవు. ఎక్కడైనా ప్రత్యేకమైన ఒక వ్యక్తి తను మరీ హరాస్మెంట్కి గురయ్యి అనేక ఇబ్బందులు ఉంటే బయటికి వెళ్ళిపోతారు తప్ప సామాన్యంగా వెళ్ళరు ఎక్కడ కూడా. అందువల్ల వాళ్ళు ఏమి చెప్పుకోలేని పరిస్థితులు అక్కడ ఉన్నారు. ఇక్కడ చూడండి, నేను ఇందాక అందుకనే రూరల్ అనే పదం వాడాను. ఇప్పుడు ఏం చెప్తారు వాళ్ళు? బీజేపీ ఎవరు మాకు చెప్పడానికి? కేంద్రం నిధులు ఏమన్నా ఇస్తున్నది ఆపేసింది కదా, ఇప్పుడు మేము కేంద్రాన్ని నిధులే అడగం. అంటే కేంద్రం నిధులు ఆపేసిందంటే మీరు దీనికి సంబంధించినటువంటి డిపిఆర్ కానీ ఇక్కడ అమరావతిలో ఏం చేస్తున్నారో వీటికి సంబంధించి పంపించట్లేదు కదా అని కేంద్రం కూడా చెప్తోంది. రీజన్ ఏదైనా ఇవ్వదు కదా నిధులు, కాబట్టి మేము రాజని ఎక్కడైనా పెట్టుకుని మేము కట్టుకుంటాము, మేము వెళ్ళిపోతాము, మేము మా ఇష్టము. ఇప్పుడు ఒక పార్టీ కాదు కదా, అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి తరలించవద్దు అని, అయినా కూడా కేబినెట్లు ఇవాళ ప్రవేశపెడుతున్నారు. నేనైతే తీసుకుండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి విశాఖపట్నం తరలించడానికి. నేనైతే భావిస్తాను ఎక్కువ టైం కూడా ఇవ్వకుండా తొందరగానే తరలిస్తారేమో అనేది నాకు కూడా అనిపిస్తున్నది. ఎందుకంటే ఆల్టర్నేట్గా అక్కడ భవనాలు ఎక్కడ ఉండాలి, ఎవరేంటి ఉండాలి, సెక్రటరీ ఆడబెట్టాలి, ఇవన్నీ కూడా ఆలోచనలు జరిగి ఉన్నాయని చెప్తున్న వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఇక మనకు ఎంప్లాయీస్ వెళ్తారా లేదా అనుకుంటే ఎంప్లాయీస్ సంఘం వాళ్ళు కూడా బయటకు వచ్చి మేము ఎక్కడున్నా వెళ్తామని చెప్పించారు వాళ్ళతో కూడా. వాళ్ళు కూడా చెప్పేశారు, అయిపోయింది. సరే, ప్రాక్టికల్గా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది? పరిపాలన సక్రమంగా జరుగుతుందా జరగదా? ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి 95% ఉద్యోగులు ఇక్కడి నుంచి అక్కడికి పోయి పరిపాలన చేస్తూ ఉంటే, వారానికి 5 రోజులు చేస్తుంటే అక్కడ ఎంప్లాయీ దొరకడం లేదు, సెక్రటరీలో అధికారులు దొరకడం లేదు, ఎంప్లాయీ దొరకడం లేదని అని పోయిన వాళ్ళందరూ ఇబ్బందులు పెడుతుంటే, ఒక పనికి 4 సార్లు తిరుగుతూ ఉంటే విశాఖపట్నం వెళ్తే ఎన్నిసార్లు తిరగాలనో, ఎన్నిసార్లు అక్కడ ఎంతమంది దొరుకుతారో, అక్కడి నుంచి ఇక్కడికి. దీని వెనుక నేను మళ్ళీ చెప్తున్నాను, రాజకీయ కరప్షన్ కూడా పెరుగుతుంది విశాఖపట్నం వెళ్తే. పొలిటికల్ కరప్షన్ ఇంకా పెరుగుతుంది, అలాగే ఎంప్లాయీస్ అధికారుల కరప్షన్ కూడా ఇంకా పెరుగుతుంది. ఇవాళ రైలు టికెట్ లేకపోతే ఒక ట్యాక్సీలోనూ వెళ్తే 500 రూపాయలు ఖర్చు అవుతుంది. రేపు పొద్దున ఏం చెప్తాడు, హైదరాబాద్ నుంచి విశాఖపట్నం రావాలి అని ఫైల్ నేను చూడాలంటే 2 టికెట్లు బుక్ చేసుకుని రాబో ఫ్లైట్లో అంటాడు. ఇదే పొలిటీషియన్ దగ్గర పన్నుల మీద వెళ్తే నాకు నా గన్మెన్ లేకపోతే నా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ విశాఖపట్నం 4 రోజులు వద్దా ఉంటున్నారు, 4 టికెట్లు బుక్ చేసుకురాపో అంటాడు. పెరగదా కరప్షన్? ఆపుతారా? ఆపలేరు. ఇక్కడ కారణాలు ఎన్నైనా కావచ్చు, ఒక పరిపాలన అనేది సజావుగా సాగుతున్నది, అసలు ప్రాంతీయ విభేదాలు అనేటివే లేకుండా ఉన్నాయి. ఇప్పుడు ఎవరు ప్రాంతీయ విభేదాలకు చిచ్చుపెట్టారు? ఇవాళ రాయలసీమలో మాకు గ్రేటర్ రాయలసీమ కావాలనే డిమాండ్ ఎందుకు ముందుకొచ్చింది? మాకు అక్కడ రాజధాని పెడతావా లేకపోతే మాకు ప్రత్యేక రాష్ట్రం ఇస్తావా అనేటువంటి సమస్య ముందుకొచ్చింది కదా. మళ్ళీ ఎందుకు వచ్చింది? నువ్వు విశాఖపట్నం అడగకపోయినా అక్కడ తరలిస్తున్నావు కాబట్టి వచ్చింది. ఇప్పుడు సెంటిమెంట్ అయిపోయింది. ఇప్పుడు విశాఖపట్నం వాళ్ళు ప్రకటించిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకునే పరిస్థితి వస్తే వాళ్ళు అక్కడ వాళ్ళు ఉద్యమం చేస్తారు. ముందుగానే మాది వెనకబడిన ప్రాంతము, ఈ ప్రాంతం రాజధాని వస్తుంది సంతోషపడ్డాము, మళ్ళీ మీరు వద్దంటారా అని అక్కడ ప్రాంతాల విభేదాలు వచ్చా, రాయలసీమలో విభేదాలు వచ్చా, ఈ 4 జిల్లాల పరిస్థితి ఇంకా వీళ్ళు. ఇప్పుడు ఇవాళ కేవలం మనం ఏమనుకుంటున్నామంటే రాజధానిలో ఉండేటువంటి 20,000 మంది 30,000 మంది రైతులే ఈ విధంగా వ్యతిరేకిస్తున్నారేమో, దాని వెనుక తెలుగుదేశం పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీ వాళ్ళని నడిపిస్తున్నదని ఆరోపణలు ఉన్నా కూడా ప్రజల సెంటిమెంటు
వాళ్ళతో ఆగిపోయిందా? ఆగిపోదు. మొత్తం ఆ ప్రాంతం చుట్టుపక్కల ఉన్న నాలుగు జిల్లాలు ఉన్నాయి. రాయలసీమ ప్రాంతం వారికి కూడా బాధ ఉంది, అక్కడ అంత దూరం వెళ్ళిపోతున్నదని. ఈ సెంటిమెంట్ అనేది ఎక్కడికి పోదు, ఇంకా పెరుగుతుంది. దీని వలన రాష్ట్రం డిస్టర్బ్ అయిపోతుంది. రాయలసీమలో ఈ హైకోర్టు పెట్టడం కూడా వాళ్ళకు బాగా, అంటే కొంతమంది మిశ్రమ స్పందనం వినిపిస్తుంది, పెదవి విరుస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే ఇది ఒక్కటి ఇచ్చేస్తే మాకు మొత్తం డెవలప్మెంట్ అవుతుందా అన్నట్టుగా కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మేడం? అంటే రాయలసీమ కర్నూలులో హైకోర్టు ఇచ్చి, అసలు అమరావతి నుంచి కర్నూలుకి మూవ్ చేయటమే అది చాలా హైకోర్టు నిరసన వ్యక్తం చేస్తుంది. ఇప్పుడు వాళ్ళు కూడా ప్రొటెస్ట్కి వెళ్ళారు, హైకోర్టు మూసివేత జరిగింది. బోల్డ్ మంది లాయర్స్ హైదరాబాద్ నుంచి అమరావతి రావటమే చాలా చాలా బాధపడి వచ్చారండి. అందరూ హైకోర్టు లాయర్స్ జడ్జెస్ అందరూ కూడా అక్కడ నుంచి అకామిడేషన్ మారి అమరావతిలో మెల్లిమెల్లిగా వాళ్ళ ఫ్యామిలీస్తో సెటిల్ అవుతున్నారు. మళ్ళీ ఇక్కడ నుంచి కర్నూలు వెళ్ళినందుకు చిత్తూరు కడప వాళ్ళందరూ హ్యాపీయా? అనంతపూర్ హ్యాపీయా? కర్నూలు మూవ్ చేసినందుకు నువ్వు హ్యాపీయా? నువ్వు హైకోర్టుకి వెళ్ళాలంటే శ్రీకాకుళం ప్రజలు ఎంత ప్రయాణించి నువ్వు కర్నూలు దాకా వెళ్ళాలి? హైదరాబాద్ వెళ్ళినంత పని అయింది కదండి. బెంచ్ పెడతామంటారు, బెంచ్ పెడతామంటారు. అయితే బెంచ్ మీద అన్ని అవ్వవు కదండి. బెంచ్ మీద అయ్యే పనులు ఓన్లీ నువ్వు పిటిషన్స్ పెట్టుకోవడానికే అవుతుంది, కానీ నువ్వు హియరింగ్ కి కానీ దేనికైనా వెళ్ళటానికి లేదు. నువ్వు మళ్ళీ హైకోర్టులో ప్రవేశించాల్సిందే. నీ లాయర్స్ కొందరు అక్కడ ఉంటారు, కొందరు ఇక్కడ ఉంటారు. కొన్ని జడ్జ్మెంట్స్ అక్కడ వస్తాయి, ఇక్కడ వస్తాయి. నువ్వు శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు ప్రయాణిస్తావా? అంటే ఇది ఎందుకు ఇలా ఇక్కడ ఇక కుక్కను చింపిన ఇసురాకులాగా ఇట్లా అన్ని విసిరేసి వేయాల్సిన అవసరం ఏంటి? అసలు అవసరం ఏముంది? అక్కడ ఆల్రెడీ భూములు సేకరించారు, దానికి ఆల్రెడీ కాంట్రాక్ట్ పద్ధతి ఏర్పరిచారు, ఒక బ్లూ ప్రింట్ ఏర్పరిచారు. అంతా జరిగినాక దాన్ని మళ్ళీ అంతా తీసేసి సెపరేట్ చేయాల్సిన అవసరం ఏముంది? దానికి ఇంత కమిటీలు, ఇంత అవసరం ఏముంది? అసలు ఆల్రెడీ జరిగిన పని, ఆల్రెడీ లైసెన్స్ ఇచ్చేసిన చక్కగా బ్లూ ప్రింట్ ఉన్న పని, సరే ఇష్టం ఉందో లేదో అప్పుడు కేంద్ర ప్రభుత్వం స్టేట్ ప్రభుత్వం రెండూ కలిపి, అపోజిషన్ కూడా లేకపోవడంతో అందరూ కలిపి ఏకమట్టుగా డెసిషన్ అయినట్టే అమరావతిని క్యాపిటల్ గా ఎన్నుకున్నారు. ప్రభుత్వం అపోజిషన్ కాకుండా యాక్సెప్ట్ చేయటం మూలానే అది జరిగింది. అప్పుడు లైసెన్స్ ఇవ్వడం జరిగింది, అంతా ఏర్పరచుకున్నారు. ఏర్పరచుకున్నాక ఇప్పుడు మళ్ళీ మార్చడంలో ఇది వ్యక్తిగతంగా ఉన్న పనిని మళ్ళీ పాడు చేసే పనిలానే కనిపిస్తుంది, కానీ అంతకు మించింది ఏమీ లేదు. ఆల్రెడీ కట్టిన భవనాలు పడగొట్టడం, ఆల్రెడీ ఉన్న రాజధానిని మార్చడం, ఇంకా కేవలం ఇప్పుడు మీరు వచ్చి ఉన్న రాజధానిని మార్చినందుకు అక్కడ ఉన్న రైతులకు మీరేం హామీ ఇస్తున్నారు? ఇక్కడ నుంచి నేను స్వచ్ఛాలయం తీసుకెళ్లిపోతున్నాను, హైకోర్టు తీసుకెళ్లిపోతున్నాను, కానీ ఈ భూములకి ఏమి నష్టం జరగదు. మీకున్న కాంట్రాక్ట్ ప్రకారంగా మీ డబ్బులు మీకు ఇస్తాం, ఎలా హైటెక్ సిటీ తీసుకొస్తాం అంటున్నారు. అసలు ఏ పిచ్చి వెధవ హైటెక్ సిటీ ఓనర్, ఏ మీడియా ఎవరు, ఇప్పుడు ఇన్ఫోసిస్ కానీ పెద్ద పెద్ద కంపెనీస్ ఎవరు అక్కడ ఇన్వెస్ట్ చేస్తారండి? ఉన్న రాజధానిని నువ్వు అపోజిషన్ చేయకుండా, నువ్వు కోయల్ నువ్వు చక్కగా దాన్ని సమర్థించినందుకు వచ్చిన రాజధానిని నువ్వు మార్చుతున్నావే, అక్కడ హైటెక్ సిటీ ఎవరు చేస్తారు, ఎవరు ఇన్వెస్ట్ చేస్తారనుకుంటున్నారు? అసలు ఏ హైటెక్ సిటీకి కాన్ఫిడెన్స్ కలిగింది ఈ ప్రభుత్వం మీద? ఈ ప్రభుత్వం రాగానే ఉన్న భవనాలు పడగొట్టిన ప్రభుత్వంతో మనం హైటెక్ సిటీ పెట్టుకోవటమా? అసలు ఎవరు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? రైట్, సురేష్ గారితో మాట్లాడదాం. సురేష్ గారు ఏం చెప్తారంటే, ఇప్పటిదాకా అమరావతి రైతులు కానీ, తర్వాత కాంట్రాక్టర్లు కానీ, ప్రాజెక్ట్ డెవలపర్స్ కానీ ఇవాళ కాకపోతే రేపు కోర్టుకు వెళ్లే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మేము నష్టపోయామని చెప్పేసి గత ప్రభుత్వం అమరావతి రాజధాని కడతామని చెప్పేశారు. చాలా మంది పెట్టుబడులు పెట్టడానికి కూడా అక్కడికి వచ్చారు. సో పెట్టుబడుల నుంచి పెట్టుబడులను ఆకర్షించింది కూడా అమరావతి. సో ఇప్పుడు అమరావతి రాజధాని కాదు అని చెప్తే వేల కోట్లు డ్యామేజెస్ కట్టాల్సిన పరిస్థితి రాదంటారా సార్? ఇప్పుడు అక్కడ మీకు ఒక మీ దృష్టిలో ఏంటంటే ఎమ్మెల్యే క్వార్టర్స్ అయిపోయినాయి, ఎన్జిఓస్ కి క్వార్టర్స్ అయిపోయినాయి, మీకు ఆల్మోస్ట్ ఆల్ 90% వర్క్స్ అయిపోయినాయి. ఇప్పుడు మినిస్టర్స్ బంగ్లాస్ అయిపోయినాయి, అట్లా జడ్జెస్ బంగ్లాస్ అయిపోయినాయి. వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ అయింది. వీళ్ళు ఎంతసేపు గ్రాఫిక్స్ అంటున్నారు, ఒక్కళ్ళ కూడా అక్కడికి వెళ్ళి కోర్ క్యాపిటల్ ఏరియాలో ఏం జరిగిందో ఇది చూసి మాట్లాడలేదు. దయచేసి, ఇప్పుడు సుమారుగా 7,000 కోట్ల రూపాయల కన్స్ట్రక్షన్ అక్కడ అయింది, 10,000 కోట్ల రూపాయలు రోడ్లు అయినాయి. మరి ఇదంతా ఇప్పుడు ఈయన ఎన్నో రేపు వెళ్ళి వైజాగ్లో మళ్ళీ కడతానంటే మరి సుమారుగా 20,000 కోట్ల రూపాయలు ఎసెట్స్ ఏమవుతాయి? సమాధులు చేస్తారా, ఏం చేస్తారు? వాటన్నిటినీ పాడు చేస్తారా? వాటిని ఉపయోగించుకుని ఇంకా ముందుకెళ్లకుండా ఈ రకంగా చేయటం అనేది కరెక్ట్ కాదు. రెండోది, హైకోర్టు నిజంగా వీళ్ళు చెప్పినట్టు వీళ్ళ చేతుల్లో ఉందా మార్చే అధికారం? హైకోర్టు, సుప్రీంకోర్టు, రాష్ట్రపతి గారు ఈ ముగ్గురుది కలిస్తే కానీ ఈ గవర్నమెంటు చేతుల్లో ఉందా, అధికారం ఉందా? మహా అయితే బెంచ్ పెట్టచ్చు కర్నూలులో, వైజాగ్లో బెంచ్ పెట్టచ్చు, కానీ హైకోర్టు తరలించే శక్తి వీళ్ళ చేతుల్లో ఉందా? ఎందుకు మోసం చేస్తారు?
మీకు లేని శక్తిని అంటే చెప్తున్నారు కదా సార్, అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అప్పటి ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ గారు వచ్చి అసలు హైకోర్టుని ఓపెనింగ్ కు పాల్గొన్నారు, ఆ తర్వాత ప్రధానమంత్రి గారు కూడా వచ్చేసి శంకుస్థాపన చేశారు. ఏది అమరావతికి సంబంధించి వీటిని ఎట్లా తరలిస్తారు? రాజధానికి అట్లాగే హైకోర్టుకు కూడా సెక్షన్ 31 ప్రకారం ఏపీఆర్ యాక్ట్ ప్రకారం జరిగింది. అక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్, దీన్ని ఇప్పుడు తరలించాలంటే వీళ్ళకి శక్తి ఉందా? కర్నూలుకి బెంచ్ వెళ్తుందా? హైకోర్టు వస్తుందా? నిన్న మైసూరారెడ్డి గారు అలాదే అంటున్నారు, మీరు మోసం చేస్తున్నారంటున్నారు, మీరు ఎట్లాగూ తరలించేదేదో రాజధాని ఆ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏదో మాకు ఇవ్వండి అంటున్నారు. హైకోర్టు మీద వాళ్ళకి నమ్మకం లేదు, ఖచ్చితంగా చెబుతున్నా. రాయలసీమ వాళ్ళని వీళ్ళని వీళ్ళు మోసం చేస్తున్నారు, హైకోర్టు ఇచ్చే శక్తి వీళ్ళకి లేదు. రెండోది ఈ పరిశ్రమలు అంటున్నారు, అసలు వీళ్ళని చూసి ఏ పరిశ్రమలు వస్తాయి? వ్యాన్పీక్ వచ్చిందా? 18,000 ఎకరాలు కలెక్ట్ చేశారు. లేపాక్షిని ఆల్రెడీ చెప్పి వచ్చిందా? అనంతపురంలో 8,000 ఎకరాలు ఎక్వైర్ చేశారు. వీళ్ళని చూసి ఏ పరిశ్రమలు వస్తాయి? అదానీ వెళ్ళిపోయాడు వైజాగ్ నుంచి. చంద్రబాబు నాయుడు గారు 70,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో అదానీ గారిని తీసుకొస్తే వాళ్ళని హైదరాబాద్ తోలేశాడు. కేసీఆర్ గారితో కొమ్మకాయి తీసుకెళ్ళి అక్కడ ల్యాండ్ ఇచ్చారు కేసీఆర్ గారు. అదేవిధంగా లూలూని తరిమేశారు వైజాగ్ నుంచి. తరిమేసినప్పుడు కేసీఆర్ గారు లూలూని అక్కడ పెట్టమని చెబుతున్నారు. మీరు ఉన్నాళ్ళని తరిమేసి కొత్తది తెస్తామని ఎవరి చెవిలో పువ్వు పెడతారు? అసలు బొత్స సత్యనారాయణ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ప్రజలు విశ్వసిస్తారా? మీరు ఎలక్షన్లప్పుడు ఏం చెప్పారు? రాజధాని మేము తరలించమన్నారు. ఇప్పుడు రాజధాని తరలించారు, ఇంకా మిమ్మల్ని ఏమి నమ్ముతారు? అందుకనే కదా వాళ్ళలో మీ మీద నమ్మకంలే కదా. రైతులందరూ నిరసన వ్యక్తం చేస్తుంది, ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తుంది. అసలు రాజశేఖర రెడ్డి గారు 99లో ఇదే రకంగా రెండు ప్రాంతాల మధ్య ప్రశాంతంగా ఉంటే చిచ్చు పెట్టారు. ఇప్పుడు ఈయన 3 ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారు. పోనీ రాయలసీమ వాళ్ళకి న్యాయమా? లేదు. కోస్తా వాళ్ళకి న్యాయమా? లేదు. ఉత్తరాంధ్ర వాళ్ళకి న్యాయమా? లేదు. మరి శ్రీకాకుళం అత్యంత వెనకబడతాను. మరి వైజాగ్లో అంటే మీ భూములు ఉన్నాయని తరలించుకున్నారా? మీరు రేపు రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు అని తరలించారా? ఏం సాధిద్దామని విశాఖపట్నంలో తీసుకెళ్లి పెడుతున్నారు మీరు? సార్ ఇప్పుడు ప్రాంతాల్లో కూడా విద్వేషాలు మొదలయ్యాయి కదా సార్. అంటే మాకు కూడా రాజధానులు ఇవ్వండి, ఏ ప్రాంతం 3 రాజధానులు ఇచ్చేయండి, హ్యాపీగా మేము ఉంటామని మాట్లాడుతున్నారు. 3 ప్రాంతాలు అమరావతి ప్రాంత రైతులు. అవునండి, ఈ రాష్ట్రంలో గౌతుల అచ్చన్న, చండ్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య, నీలం సంజీవరెడ్డి, భోగరాజు పట్టాభిషేత్రాయ్ మహామహులు జన్మించారు. వాళ్ళందరూ కూడా ప్రాంతాల మధ్య చిచ్చు ఎప్పుడు పెట్టలా. ఈ రకమైనటువంటి విచ్చిన శక్తుల చేతుల్లోకి రాష్ట్రం వెళ్ళిపోయిన తర్వాత అసలు ఈ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుద్దా? ఆ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఏదో వైజాగ్లో అభివృద్ధి చెందిన ఊర్లో కూర్చుని పరిపాలిద్దామని అనుకుని రాజధాని నుంచి తరిమే ఏమనుకో. ఇప్పుడు గుజరాత్లో డోలోరే నగరం కడుతున్నారు. మీరు కూడా ఒక నగరం కట్టండి, మీకేమవుతుంది? ఒక నగరం కడితే తర్వాత సంపద సృష్టించబడుతుంది. ఇవాళ మీకు ఢిల్లీ మోలానే బోళ్ళంత ఆదాయం వస్తుంది. ఓకే, అవాళ్ళు హైదరాబాద్లో 70% ఆఫ్ తెలంగాణ రెవెన్యూ కమ్స్ ఫ్రమ్ హైదరాబాద్. అదేవిధంగా ఒక నగరం కట్టండి, చాలామంది ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మీరు అంటే మీరు సంపద సృష్టించే పని లేదు మీకు, దోచుకుందాం దాచుకుందాం ఇదే పనిలో మీరు ఉన్నారు. ఆ ఉద్దేశంతోనే వాళ్ళ విశాఖపట్నం వెళ్ళారు. మీరు ఎక్వైర్ చేసిన భూములు రేట్లు పెరగాలి, లేకపోతే అక్కడ ప్రజలు వాళ్ళు కూడా భయపడుతున్నారు. వాళ్ళ విశాఖపట్నం వాళ్ళు అంటే అమరావతి నుంచి ఒక సెక్రటరేట్ మాత్రమే వెళ్తోందని నిన్న బొత్స సత్యనారాయణ గారు కూడా మాట్లాడారు సార్. ఎందుకు మీకు భయం, ఎందుకు మీకు బాధ? అమరావతి నుంచి వెళ్తున్నది ఒకటే సెక్రటరేట్, మీకు ఎందుకు డెవలప్మెంట్ అలాగే ఉంటుందని చెప్తున్నారు ఆయన. సార్ ఓ పని చేయండి సార్, బొత్స సత్యనారాయణ గారు ఒకటే మాట అనకండి. కృష్ణా జిల్లాలో మచిలీపట్నంలో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఉంది. కలెక్టర్నేమో మచిలీపట్నం నుంచి జాయింట్ కలెక్టర్లనేమో నందిగామ ఒకళ్ళని, మైలవరం ఒకళ్ళని, నూజివీడు ఒకళ్ళని పంపించమనండి. అదేవిధంగా విశాఖపట్నంలో కలెక్టరేట్ ఉంది, విశాఖపట్నం కలెక్టర్ని అరకులో ఉంచమనండి, ఇక్కడ జాయింట్ కలెక్టర్లు ఉంచమనండి, చేయమనండి. వీళ్ళ యొక్క పరిపాలన ఇంత చెత్తగా ఉంటుంది. కడపలో కలెక్టర్ని తీసుకెళ్ళి ఎక్కడో మైదుకూరులో పెట్టమనండి, ఎవరు వద్దన్నారు? వాళ్ళ ఒక సెక్రటరీ తీసుకెళ్ళి విశాఖపట్నంలో ఎందుకు? వాళ్ళ కలెక్టరేట్లు కూడా విచ్ఛిన్నం చేసేయండి, అయిపోద్ది. ఒక్కొక్క రెవెన్యూ డివిజన్లో ఒక జాయింట్ కలెక్టర్ని పెట్టండి, అన్ని ఒకేసారి ఎందుకు? కలెక్టరేట్లు ఎందుకు? జిల్లా ప్రజలందరూ కూడా వాళ్ళ జిల్లా స్థాయిలో ఉన్న సమస్యని కలెక్టరేట్కి వెళ్తే పనులు అవుతాయని కదా. అట్లాగే హైదరాబాద్ సారీ అమరావతిలో హెచ్ఓడీలు సెక్రటరేట్ ఒకసారి ఉంటే కదా అందరి పనులు ఒకేసారి అవుతాయి. మీకు ఇంకో విషయం కూడా చెబుతున్నా, ఇవాళ డీజీపీ ఆఫీసు కన్స్ట్రక్షన్ అయిపోయింది. చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు, ముఖ్య న్యాయాధీశుడు, ముఖ్య పోలీస్ అధికారి, ఈ ముగ్గురు కలిసి ఉంటేనే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన సంస్థలు కలిసి ఉంటేనే పరిపాలన కూడా సాఫీగా సాగుతుంది అని మీకు అదే చెప్తున్నా. ఇవాళ
హెచ్ఓడిలో చాలా బిల్డింగ్లు కట్టేశారు విజయవాడ గుంటూరు ప్రాంతంలో. మరి ఈ రోజున ఈ మొత్తం విశాఖపట్నంలో మళ్ళీ కన్స్ట్రక్ట్ చేయటం ఎందుకు? రైట్, లక్ష్మణ్ గారు ఏం చెప్తారు అంటే, మనం లాస్ట్ టైం కూడా ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నట్టుగా ఇప్పటిదాకా అమరావతి రైతులు కానీ కాంట్రాక్టర్లు కానీ తర్వాత అక్కడ డెవలపర్స్ కానీ వీళ్ళందరూ కోర్టు వైపు ఆలోచించలేదు, అంటే మాకు న్యాయం జరుగుతుందన్నట్టే చూస్తున్నారు. సో వాళ్ళు ఒకవేళ వెళ్ళినట్లయితే 2013 అప్పటి ఏదైతే భూసేకరణ చట్టం ప్రకారం వాళ్ళకు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వాల్సి వస్తే మరి ఇప్పుడు అమరావతి కట్టిన దానికంటే కూడా ఎక్కువ వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు చాలానే ఇవ్వాల్సి వస్తుంది కదా, 33,000 ఎకరాలు. ఇప్పుడు అందుకనే వాళ్ళు మేము దాన్ని డెవలప్ చేస్తాము, వాళ్ళకి ప్లాట్లు పెజీలకు అప్పగిస్తాము, అక్కడ ఐటీ అప్పు తీసుకొస్తాము, ఎడ్యుకేషన్ అప్పు తీసుకొస్తామని మాట మార్చుతున్నారు. మొదటినే చెప్పాను కదా, ఏ ఐటీ పరిశ్రమ అక్కడికి తరలి ఎందుకు వస్తుంది? కొత్తవి రావాలి, కొత్తవి రావాలంటే వాళ్ళకి ఎన్విరాన్మెంట్ సరిగా ఉండాలి, వాడు ఎందుకు వస్తారు అక్కడికి? కాంట్రాక్టర్లు కూడా చాలా డబ్బు పెట్టున్నారు, వాళ్ళు ఒకవేళ ఆర్బిట్రేషన్ కు వెళ్ళినట్లయితే నష్టపరిహారం కోసం మరి చాలా డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళకి. చూడండి, అవన్నీ కోర్టులు దాని తర్వాత డబ్బులు చెల్లించడం అనేది వాళ్ళకి సెకండరీ పాయింట్. అది వాళ్ళు ఎంతసేపు ఉన్నా రాజధాని వాళ్ళు అనుకున్నది జరగాలి, అది తీసుకెళ్లి విశాఖపట్నంలో పెట్టాలి. దానికి జనంలోంచి రియాక్షన్ రాకుండా ఉండటానికి, ప్రాంతాల వారీగా రియాక్షన్ రాకుండా ఉండటానికి కాకమ్మ కబుర్లు చెప్పి ఇదిగో మీకు హైకోర్టు ఆడబెడుతున్నాము, బెంచ్ ఆడబెడుతున్నాము, ఒక సెషన్ అసెంబ్లీ ఇక్కడ జరుగుతుంది. ఏంటి ఒక సెషన్? ఒక 10 రోజుల పాటు అసెంబ్లీ జరిగితే అది కర్నూలులో జరగని, లేకపోతే విజయవాడ గుంటూరులో జరగని, ఏంటి దానివల్ల ప్రయోజనం చెప్పండి? 10 రోజులు అసెంబ్లీ అక్కడ జరిగితే సోలార్ డెవలప్మెంట్స్ కి హైకోర్టు 1400 కోట్లు కట్టమని చెప్పింది ఇంతకు. సో అదే విధంగా వీళ్ళకి కూడా కట్టండి. రైతులు పెద్ద సమస్య, వాళ్ళు సిఆర్డిఏతో ఒప్పందం ప్రకారము ఆ భూములు ప్రభుత్వం తీసుకోవాలి అంటే మార్కెట్ రేటు చెల్లించాలి, దానికే 200,00,000 కోట్లు ఏమో కావాలి అని ఒక అంచనా ఉంది. మరి తెలుగుదేశం వారికి క్లియర్గా తెలిసి ఉంటుంది. మరి ప్రభుత్వం ఇప్పుడు 1,00,000 కోట్ల పెట్టి నేను రాజధాని అభివృద్ధి చేయలేని, ఇక్కడ ఎక్కడున్నాయి మా దగ్గర నిధులు అని చెప్పిన ముఖ్యమంత్రి రేపు పొద్దున ఒకవేళ కోర్టు ఇంటర్ఫీర్ అయిపోయి కాంపెన్సేషన్ పే చేయండి, రాజధాని మీరు బలవంతంగా తరలించి తీసుకెళ్లారని చెప్పి కోర్టు ఒకవేళ ఆదేశిస్తే మరి 1,00,000 కోట్లు కాదు కదా, 200,00,000 కోట్ల కంటి వస్తాయి. ఏం లేదు అంటే నేను చెప్పేది ఏంటంటే, ఉన్న ప్రభుత్వం చేసిన ప్రతి పనిని కూడా అంతా కూడా స్మాష్ చేసి మళ్ళీ ఏదో ఒకటి చేయాలి. ఆ ఏదో ఒకటి చేస్తే దాని బిహైండ్ లో ఇంకేమన్నా మోటివ్స్ ఉన్నాయా అని మనం ఏమైనా రీసెర్చ్ చేస్తే వైజాగ్ ఎందుకు, రాజమండ్రి ఎందుకు కాదు, అన్నవరం ఎందుకు కాదు, లేకపోతే న్యూజివీడ్ ఎందుకు కాదు సెక్రటేరియట్. సో ఎంవివి సత్యనారాయణ ఒక 4-5 భూ కబ్జా కేసులు ఉన్నాయి, ఒక ఎంపీ వైఎస్ఆర్ సిపి వైజాగ్ లో అరకు బాక్సైడ్ తవ్వకాల దగ్గర చాలా చాలా భూసేకరణ భూ అంతా ఉన్నాయి. అట్లాంటివన్నీ ఏ ఉంటాయండి? ఇప్పుడు టైటానియం ఉంది అక్కడ వైజాగ్ ఏరియాలో, ఇస్కలో టైటానియం ఉందంట ఓర్. సో ఆ టైటానియం వలన ఇదివరకు చాలా చాలా 100,000 కోట్ల ఆదాయం రాగలదు అని అప్పుడు 2006 ఆయన బతుకుండగానే ఆయన మీద మళ్ళీ స్కామ్ జరుగుతుందని చెప్పి అది ఆపేశారు అది. సో ఇట్లాంటివి వాళ్ళకి ఏవో హిడెన్ మోటివ్స్ ఏమన్నా ఉన్నాయా? ఎందుకు వైజాగ్ అసలు, ఎందుకు వేరే ప్రాంతం కాదు, అసలు ఎందుకు అమరావతిని చేర్చడం? ఉన్నది క్యాబినెట్ మీటింగ్ తర్వాత అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలుసుకుందాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా కొనసాగుతుంటాయి, చూస్తూనే ఉండండి ABN. థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మణ్ గారు. అట్లాగే